వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి సోమవారం రోజున నల్గొండ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ బృందంపై టీఆర్ఎస్ కార్యకర్తల రైతుల వేషంలో వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గుండల్లాగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన ఇష్టం లేక అసహనంతో దాడి చేయడం పిరికి పందల చర్య అని బండి సంజయ్ పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తరలించి ధాన్యం ఇప్పటివరకు తూకం వేయకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ పైన కేంద్రంపై నిందారోపణలు చేయడం ఆయన పనితనానికి నిదర్శనంగా మారుతుందని ఎద్దేవా చేశారు. కొనుగోలు విషయంలో జాప్యం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి ఉన్న పంట కాస్త నీటిపాలవుతుందని బండి సంజయ్తో పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. అయితే బండి సంజయ్ బృందంపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడులను బీజేపీ కార్యకర్తలు బలంగా తిప్పికొట్టడంతో అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. బాధ్యతాయుతమైన పార్టీకి అధ్యక్షునిగా తప్పకుండా కళ్ళాలకు రావాల్సి కొనుగోలు కన్నా రావాల్సి వస్తుంది. రైతులకు భరోసా నింపాల్సి వస్తుంది, వాళ్ళ కూడా ఐక్యత నింపాల్సి వస్తుంది, రైతులను ఆదుకోవాల్సి వస్తున్న విషయాన్ని గుర్తించే ఇలా భారతీయ జనతా పార్టీ నీ తాటాకు చెప్పలకు భయపడే ప్రసక్తి లేదు. కొనుగోడేస్తే రైతు తలిగింది, కొనుగోడేస్తే రాయేస్తే కొంచెం అయితే రైతు తలుతుండే. రైతుల మీద దాడులు చేస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తే పోలీస్ ఏం చేస్తుంది? వాళ్ళ వాళ్ళ కొమ్ము కాస్తుంది. ఇవాళ మేము డేట్ ప్రకటించినాం, టైం ప్రకటించినాం, ప్లేస్ ప్రకటించినాం, రైతులను కలిసే ప్రయత్నం చేస్తామన్నాం. దాన్ని పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తి ఎవరు నిరసన వ్యక్తి చేస్తున్నారు? మొన్న ధర్నా చేసినారు ఎంతమంది రైతులు?